సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారీ వర్షాలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లాలో ఉన్న ప్రస్తుతం కోదాడ అతలాకుతలమైంది. కోదాడలోని అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కోదాడకు వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే దారిలో ఒక వాగు ఉప్పొంగడంతో ఆ రహదారిలో రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రస్తుతానికి కోదాడ పట్టణంలో పరిస్థితిని ఒకసారి చూద్దాం. కోదాడలో విజువల్స్ చూస్తే నిజంగా రెండు కార్లు కొట్టుకొచ్చాయి. కోదాడలోని ఒక వాగులో వైష్ణవి స్కూల్ సమీపంలో ఉన్న ఒక వాగులోకి రెండు కార్లు కొట్టుకొచ్చాయి. ఆ కార్లలో ఒక డెడ్ బాడీ ఉంది. ఆ ఊరి అయితే కోదాడకు సంబంధించిన వ్యక్తులే అని చెప్పేసి ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం అందుతుంది. కార్లతో పాటు ఆటోలు, గేదెలు, స్కూటర్లు అన్ని కొట్టుకుపోయాయి. ప్రస్తుతం అక్కడ జనం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, బోరున విలపిస్తున్నారు. ఒక్కసారి కోదాడ విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. కోదాడలో సిచ్యువేషన్ చూడొచ్చు. ఇది కోదాడ పరిసర ప్రాంతాల్లోని విజువల్స్ ఒక్కసారి చూడండి. సూర్యాపేట వెళ్ళే రోడ్లన్నీ మొత్తం జల దిగ్బంధంలో చిరుక్కుపోయింది. రోడ్లపైనే వాటర్లు వచ్చాయి చూడండి, నీళ్లు. ఇది బస్సులో కూర్చొని తీసిన వీడియో. రోడ్డు పైన వెహికల్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి. జనం భయపడుతున్నారు. రోడ్డుకి ఎదురుగా ఉన్న రోడ్డుకి రోడ్డు పైన వాహనాలు వస్తున్నాయి. వాగును దాటించే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు. ఇంకో చోట చూడండి, సూర్యాపేట నుంచి వెళ్తున్న బస్సు ఒక్కసారిగా ఇప్పుడు అధికారులు కలెక్టరేట్ కూడా చూడండి, అక్కడ కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు కూడా నీళ్ళు వచ్చేసాయి. కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు కూడా నీళ్ళు వచ్చేసాయి. అక్కడ కోదాడ పరిస్థితిని ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సూర్యాపేట కలెక్టర్ అక్కడ పరిస్థితుల్ని దగ్గరుండి వర్షాభావ పరిస్థితుల్ని పరిశీలిస్తున్నారు. వాగులు పొంగి పొల్లుతున్నాయి చూడండి. అధికారులు ఇప్పటికే సూర్యాపేట నుంచి కోదాడ పరిసర ప్రాంతాల్లో అధికారులు వెళ్ళారు. అక్కడ మునిగిపోయిన ఇళ్ళని పరిశీలిస్తున్నారు. ఇది విజయవాడ హైవే. ఇది కోదాడ హైదరాబాద్ విజయవాడ హైవే. ఏ స్థాయిలో ఉందో ఒకసారి అర్థం చేసుకో. సముద్రాన్ని తలపిస్తోంది. ఏంటిది, ఏంటి వాగు, ఎక్కడికి వచ్చింది వర్షం? బస్సులన్నీ ఆగిపోయినాయి ఎక్కడికక్కడ. ప్రొక్లైనర్ అన్ని తీసుకొచ్చి అక్కడ మధ్యలో నీళ్ళలో ఆగిపోయిన వెహికల్స్కి సహాయం అందిస్తున్నారు. ఇది ప్రస్తుతానికి కోదాడ దాని పరిసర ప్రాంతాల సూర్యాపేట కోదాడ మధ్యలో ఉన్న పరిస్థితులు. ఒకసారి మీకు విజువల్ చూపిస్తాను నేను. కోదాడలో చాలా ప్రాంతాల్లో భీతావాహ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఒకసారి చూడండి సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో చూడండి. కాలనీలో ఇది కాలనీ, వెహికల్ కొట్టుకుపోతుంది, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు చూడండి. ఇక్కడ వెహికల్ కొట్టుకుపోతుంది, దాన్ని పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తారు. రాత్రి నుంచి ఇదే పరిస్థితి. రాత్రి 8 గంటలకు వర్షం మొదలైంది కోదాడలో. కోదాడలో చాలా కాలనీలు నీట మునిగిపోయాయి. అనేక కాలనీల్లో జనం ఎంత ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు వచ్చి కొంచెం ప్రయత్నం, స్థానికులు పోలీసులు వచ్చి కొంచెం సహాయం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడ. ఇది కోదాడలో ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్. మీకు ఇంకొక విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది కోదాడలో ఒక వైష్ణవి స్కూల్ సమీపంలో ఒక వాగు వద్ద వెహికల్ కొట్టుకొచ్చింది. రెండు కార్లు ఇక్కడ కొట్టుకొచ్చాయి చూడండి. ఇక్కడ రెండు కార్లు వచ్చి ఇక్కడ ఆగిపోయాయి. ఇది ఎవరిదో కాదు. ఇది ఎంత దారుణం అంటే, రాత్రి వర్షం వస్తున్న సమయంలో వాగు ఒక్కసారి పొంగడంతో ఆ కారులో ఉన్న రవి అనే వ్యక్తి కారుని వాగు దాటించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ లోపే ఇంకో కారు కొట్టుకొని వెళ్ళిపోయింది వాగులోకి. ఈ రవి కూడా కారుని దాటించే ప్రయత్నం చేశాడు, కానీ ఆయనకి అది మృత్యువులా మారిపోయింది. ఆ ప్రయత్నం అది ఫలించలేదు. ఒక్కసారిగా నీళ్లు పెరిగిపోయి రవి ప్రయాణం నడిపిస్తున్న కారు నీళ్ళలో కొట్టుకుపోయింది, నీళ్ళలో రివర్స్ అయ్యింది. దీంతో రవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది సిచ్యువేషన్. ఒకసారి మీరు ఆ విజువల్లో చూడొచ్చు. డెడ్ బాడీ చూడడంతో ఒక్కసారిగా ఇక్కడ డెడ్ బాడీ విజువల్ చూపించే పరిస్థితి లేదు కాబట్టి నేను ఆపేస్తున్నాను. ఇది సిచ్యువేషన్ కోదాడలో. కోదాడలో ఇక్కడనే కాదు, చాలా కాలనీలో ఇక్కడ జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడండి. ఎలా ఉంది చూడండి సీన్. అది ఎంత దారుణం. ఇంకా వాగు ఉధృతి తగ్గనే లేదు. వాగి పొంగి పొర్లుతోంది. విజువల్స్లో చూస్తున్నాం మనం చాలా. ఇప్పుడు మా కోదాడ నుంచి లైవ్గా అందిస్తున్న విజువల్స్ ఇవి. కోదాడ నుంచి మా రిపోర్టర్ నిరంజన్ రెడ్డి ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ సమాచారం ఇస్తున్నాడు. అక్కడ కాలనీలోని పరిస్థితుల్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి చూడండి, గోడలు కూలిపోయాయి ఎక్కడికక్కడ. వాగుల దెబ్బకి రాత్రి ఒక్కసారిగా ఫ్లో పెరిగిపోయి గోడలు కూలిపోయాయి చూడండి. ఇక్కడ చాలామందికి ప్రాణాపాయ పరిస్థితులు. ఇక్కడ చూడండి, మనుషులు కొట్టుకుపోతున్న విజువల్ చూడండి. ఇక్కడ వాగుల్లో మనుషులు, రోడ్లు కాదవి, వాగులు. వాగుల్లా మారిపోయింది పరిస్థితి. కోదాడలో సిచ్యువేషన్ చాలా భీతావాహంగా కనిపిస్తుంది. చెట్లను కూలిపోయినాయి. ఇక్కడ జనం నీళ్ళలో చెరువులో నడిచినట్టుగా నడుస్తున్నారు. ఈ కార్ని ఇప్పుడే దీన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు.
ఇది రాత్రి రవి అనే వ్యక్తికి సంబంధించిన కారు. కారు ఎలా అయిపోయింది ఒకసారి చూడండి, అక్కడ జనాన్ని చూస్తుంటే బాధిస్తుంది. కారు అంతా బద్దలైపోయింది. ఈ విజువల్ మేము చూపించలేము, చూపించలేని పరిస్థితి. ఒకసారి చూడండి, కారులో డెడ్ బాడీ అలాగే ఉంది. కొత్త కారు, ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలైపోయింది కారు. క్రేన్లు తీసుకొచ్చి వాటిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సీన్ని మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక చూడండి, మంచినీళ్ళు తాగడానికి నీళ్లు లేక ఇప్పటి తెల్లవారింది, తాగడానికి నీళ్ళు లేవు. దీంతో పడవ లాంటిది ఒకటి తయారు చేసుకొని దానిపైన వాటర్ బాటిల్ తీసుకుపోతున్నారు, వాటర్లో నీళ్లు తీసుకుపోతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి సహాయక చర్యలు, ఆ కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోకి తాగడానికి నీళ్లు తీసుకుపోతున్నారు. అక్కడ కాలనీలో పరిస్థితులు చూడండి ఎట్లుంది. ఇవి చెరువులా, కాలనీలో అర్థం కాని పరిస్థితి. ఈ సీన్ చూడండి ఎలా ఉందో. ఇది మొత్తంగా మీకు కోదాడ పట్టణంలో పరిస్థితిని విజువల్ వైజ్గా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కోదాడలో అన్ని ప్రాంతాలు ఇలాగే ఇక భీకరమైన పరిస్థితి ఉంది. ఈ వరద ఉధృతి ఎప్పుడు తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది అనేది అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. చాలా చోట్ల ఇక్కడ వెహికల్స్ వచ్చి పెద్ద లారీ వచ్చి కొట్టుకుపోయింది. ఇక్కడ దిగబడిపోయింది మొత్తం కంప్లీట్గా. ఇక్కడ చూడు, ఇల్లు చూడు ఏ స్థాయిలో మునిగిపోయాయో. ఈ ఇల్లు చూడండి ఏ స్థాయిలో మునిగిపోయాయో. ఇవన్నీ మళ్ళీ చేతికొచ్చేసరికి ఎంత టైం పడుతుంది? ఏంటి ఈ వాన బీభత్సం పగబట్టింది అనిపిస్తుంది. ఒక్కోసారి చూస్తే ఇక్కడ కోదారు అవుట్స్కట్స్లో వరద పరిస్థితి. ఇది కోదారు అవుట్కట్స్లో వరద పరిస్థితి. ఇక్కడ ఏదో వెహికల్ కొట్టుకొచ్చినట్టుంది కనిపిస్తోంది. నాలాలు ఎలా పొంగి పొల్లుతున్నాయో, నాలాల పక్కన ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఆటోలు ఎలా ఫల్టీ కొట్టేశాయి, వచ్చేసి వరద ఉద్దుటికి రాత్రి కొట్టుకొచ్చేసాయి. ఆ రోడ్ అంతా, రోడ్డు పైనుంచి వాటర్ వచ్చిందని చెప్తున్నారు. రోడ్డు అది ఈ వైష్ణవీ స్కూల్ సమీపంలో ఉన్న వాగు. ఇదంతా వైష్ణవీ స్కూల్ సమీపంలో వాగు పైనుంచి ఒక్కసారిగా ఫ్లోటింగ్ ఇటు వచ్చేసింది. దీంతో సిచ్యువేషన్ ఇంత హారబుల్గా మారిపోయింది. ఇక చూడండి చెరువు ఎలా ఉంది. ఇక్కడ మళ్ళీ కబ్జాల దగ్గర రాలేను, ఇంకా కబ్జాల గురించి మాట్లాడలేను. కానీ ఇది కోదాడలో వాగులు వంకల పరిస్థితి. సూర్యాపేట జిల్లా నిజంగా అత్తలా కొత్తలం అయిపోయింది రాత్రి భారీ వర్షానికి. సూర్యాపేట జిల్లాలో ఉన్న అనేక వాగులు పొంగి పొర్లాయి. విజయవాడ హైవే పైన కూడా నీళ్ళు వచ్చి ట్రాఫిక్ భారీ ఎత్తున జామ్ అయింది. సూర్యాపేటతో పాటు ఖమ్మం, సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్ళే కొత్త రోడ్డు ఉంది. ఆ కొత్త రోడ్డు పైన కూడా వాగు పొంగి పొర్లుతోంది. ఆ రూట్లో ఎవరు రావద్దని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ప్రస్తుతం నిన్న ఆంధ్రప్రదేశ్ని కులిపేసిన వర్షం ఇవాళ తెలంగాణలో దుమ్ము దుమారం రేపుతోంది, చినుకు వణుకు పుట్టిస్తోంది, జనాన్ని బీభత్సం భీతిలేలా చేస్తోంది. వర్షాల పట్ల జనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వర్షాల పట్ల జనం రోడ్ల మీదకి రాకుండా, అత్యవసర పరిస్థితులు అయితే తప్ప రోడ్ల మీదకి రావద్దు. ఇవాళ కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకి అవకాశాలున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ ఎప్పటికప్పటికి రెయిన్ అప్డేట్ కోసం. మీరు కామెంట్ కూడా చేయండి వీడియోలపైన. ఎక్కడైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే మేము అక్కడ నుంచి వీడియోలు తయారు చేస్తాం, మా రిపోర్టింగ్ అక్కడ నుంచి చేస్తాం. బిగ్ నెట్వర్క్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా అన్ని ప్రాంతాల్లో విస్తరించిన సుమన్ టీవీ మీ సమస్యలు చూపించడానికి ఎప్పటికప్పుడు ముందుంటుంది. సుమన్ టీవీకి మీ సమాచారం చేరవేరే అంటే మా వీడియోల కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.